నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ఇవాళ థర్డ్ బ్రాంచ్ అమీర్పేటలో స్టార్ట్ చేశాడు మన జబర్దస్త్ ఆర్పి. నాకు ఆర్పి ఎప్పటి నుంచో బాగా క్లోజ్, బట్ తను అంటే ఫుడ్కి ఇచ్చే ఇంపార్టెన్స్, అంటే క్వాలిటీ ఫుడ్ పట్ల తనకున్న అవగాహన, తన ఇంటర్వ్యూస్ అవి చూస్తే మనకు అర్థమవుతుంది. సడన్గా ఒకరోజు చూసి మామూలుగా ఇక్కడ కుకట్పల్లిలో బ్రాంచ్ పెట్టాడన్నారు. దాని తర్వాత బాగా సక్సెస్ అయింది, ఎట్లా వెళ్తుంది జరుగుతుంది అని అనుకుంటే, అంటే ఇండస్ట్రీలో చాలామందికి ఏంటంటే డబ్బులు బాగా సంపాదించిన తర్వాత ఫస్ట్ హోటల్ పెట్టాలనుకుంటారు. అలాంటిది ఇది జబర్దస్త్ మన ఆర్పి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటిది పెట్టడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది పర్ఫెక్ట్ ఒక మంచి టేస్ట్ గల చేపల పులుసును అందించాలని ఒక తాపత్రయంతో ఇవాళ ఇక్కడ ఇది స్టార్ట్ చేశాడు. ఇది థర్డ్ బ్రాంచ్కు రావడం అనేది చాలా మంచి సుపరిణామం. అలాగే ఇంకా ఈ మూడో బ్రాంచ్ కాకుండా ఇంకా 30 బ్రాంచ్లు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓ బ్రాంచ్ నాకు కూడా ఇవ్వాలని. మీరు 30 అన్నారు, నేను 100 అన్నాను. సిటీలో చెప్తున్నాను నేను మేడం, స్టేట్ లో కాదు. సిటీలో 30 అండి. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ ఫర్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. వాళ్ళ వైఫ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది, తనకు కూడా ఈ సందర్భంగా యాక్చువల్గా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ Telugu70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu70mm.